CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను ప్రారంభించిన సోమార్ పరుణ్ కుమార్. 350 లీటర్ల సబ్సిడీ నీలి కిరోసిన్ పట్టుకున్న ఆర్డీఎం టాస్క్ ఫోర్స్ పోలీసులు. మంతని మాదేపూర్లలో జగ్జీవనరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లిలో రెండు బ్రాండ్ షాపులు ఒక బార్ షాప్ను సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు. తాండూరు కస్తూర్బా పాఠశాలలో జగ్జీవనరావు జన్మదిన వేడుకలు. జగ్జీవనరామ్కు నివాళులర్పించిన మాజీ మంత్రి శ్రీధర్ బాబు. గోదావరికి పట్టణంలోని జమీ మసీద్ ఆవరణంలో తెలంగాణ మైనారిటీ బాల రెసిడెన్షియల్ రామగుండం ఆధ్వర్యంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉచిత మేళాను తెరాస రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ప్రారంభించారు. సోమార్ అరుణ్ కుమార్ ఈ రిజిస్ట్రేషన్ను మారుతి నగర్లో అడ్మిషన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈరోజు స్థానిక గోదావరి ఖనిలో మరి జాబా మరి పెద్దలు మరి సర్వర్ గారు మరి అదేవిధంగా తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ రామగుండం మరి ప్రిన్సిపల్ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఇవి చేసిన స్థానిక కార్పొరేటర్స్ మరి జలపతి గారు మరి నరేష్ గారు మరి బాబుమయ్య గారు మరి స్థానిక టీఆర్ఎస్ నాయకులు మైనారిటీ నాయకులు మరి వీరందరూ కూడా ఒకటే ఉద్దేశం ప్రతి ఇంట్లో కూడా చిన్నారి చదువుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రెసిడెన్షియల్ స్కూల్స్ కేజీ టు పీజీ మరి అదిలో భాగంగా మన మైనారిటీస్కి ఇక్కడ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరి గోదావరి ఖనిలో ఉంది. మరి ఇందులో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్కి ఈరోజు అందరు కూడా మరి సహకరించాలని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసు మరి బంగారు తెలంగాణలో భాగంగా మరి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి కేజీ టు పీజీ అని చెప్పేసి మరి ఒక్కొక్క విద్యార్థిని వెనుక 130,000 ఖర్చు పెడుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని అందరూ మైనారిటీస్ కూడా మరి సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈ స్కూల్స్లో కొద్దిగా నాన్ మైనారిటీస్కి కూడా కోటా ఉంది, అదే క్రిస్టియన్ మైనారిటీస్ కూడా ఉంది, బీసీస్ కూడా ఉంది. మరి ఈ కోటాని కూడా మరి బీసీలు మరి క్రిస్టియన్ మైనారిటీస్ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇందులో ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా రామగుండంలో మైనారిటీ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ని మీరు మరి సందర్శించవచ్చు. మరి అక్కడ ప్రిన్సిపల్ గారు వారి స్టాఫ్ అవైలబుల్ ఉంటారు. అదేవిధంగా ఈ ప్యాంప్లెట్ ద్వారా కూడా మేము ఈరోజు ప్రచారం జరుగుతుంది. ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో 204 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి, 2 జూనియర్ కళాశాలలు ఉన్నాయి 31 జిల్లాలలో. దీన్ని అందరు మైనారిటీస్ ఉపయోగించుకోవాలని చెప్పేసి మరి నాన్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో మరి బీసీలు ఎవరు ఉన్నారో వారికి కూడా కోటా ఉంది. మరి ఈ మీడియా ద్వారా నేను కోరేది ఒకటే, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంత రిస్క్ తీసుకొని 130,000 రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్స్ ఎంత మరి ప్రభుత్వం మరి ఖర్చు పెడుతుంది, దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రెసిడెన్షియల్ స్కూల్ రామగుండం బాయ్స్ స్కూల్ ఇది గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం 80 సీట్లతోనే అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు 9వ తరగతి క్లాస్ కూడా అప్గ్రేడ్ కావడం జరిగింది. మొత్తం 400 సీట్లు మా బాయ్స్ పాఠశాలలో ఉన్నాయి. ఇప్పటి వరకు 255 విద్యార్థులు ఉన్నారు. ఇంకా మా దగ్గర 150 సీట్లు ఖాళీ ఉన్నాయి. దాంట్లో 5th క్లాస్కి 60 సీట్లు మైనారిటీకి సంబంధించినవి, 20 సీట్లు నాన్ మైనారిటీకి సంబంధించినవి. మరియు బ్యాక్ క్లాస్ సీట్లు 6th, 7th, 8th, 9th మొత్తం 68 సీట్లు ఉన్నాయి. సో ఈ రామగుండం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మైనారిటీ మిత్రులు మరియు నాన్ మైనారిటీ మిత్రులు ఈ సమయాన్ని మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క పిల్లలకు ఈ బంగారు తెలంగాణలో మరి బంగారం అయినటువంటి భవిష్యత్తుని మరి వారికి ప్రత్యేకమైనటువంటి విద్యను అందించడానికి మీరందరూ కూడా సహకరించాలి. ప్రత్యేకంగా మన సీఎం గారు ఒక్కొక్క విద్యార్థికి 130,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది పూర్తి సంవత్సరానికి. సో ఈ అవకాశాన్ని పేద తల్లిదండ్రులు మరి పేదలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
సో ఈ కార్యక్రమానికి మేము ఈరోజు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మేళను గల్లీ గల్లీకి నిర్వహించాలని అనుకున్నాం. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా వచ్చేసి మాకు సహకారాలు అందిస్తున్నటువంటి టీఆర్ఎస్ యూత్ సెక్రటరీ గారు, స్టేట్ యూత్ సెక్రటరీ గారు అరుణ్ గారికి మా ప్రత్యేకంగా అభినందనాలు. మరి ఇక్కడ ఉన్నటువంటి మా మైనార్టీ సోదరులు కూడా చాలామంది మాకు సహకారాలు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం మేము, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సర్వర్ హుసేన్, కార్పొరేటర్ బాబుమియా, నరేష్, జలపతి ధరణి స్వరూప, మసీద్ సదర్లు షరీఫ్, మహమ్మద్ ఫసియుద్దీన్ ప్రిన్సిపల్, మిర్జా సరీస్ బేగ్, పాఠశాల సిబ్బంది ఇస్తాకుద్దీన్, ప్రశాంత్, ఇస్మాయిల్, రమేష్, శ్రీకాంతులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశానుసారం టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాలో గురువారం 350 లీటర్ల నీలి కిరోసిన్ పకడ్బందీగా పట్టుకున్నారు. బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాలో నరేంద్ర శ్రీధర్ 6 క్యాన్లలో 350 లీటర్ల నీలి కిరోసిన్ నింపి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. దీని విలువ 16,000 రూపాయలు ఉంటుందన్నారు. పట్టుకున్న నిందితుడిని 350 లీటర్ల కిరోసిన్ క్యాన్లను బెల్లంపల్లి టూటౌన్ సిఐకి అప్పగించినట్టు తెలిపారు. ఈ దాడిలో సిఐతో పాటుగా సిబ్బంది శ్యామ్ సుందర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మంతని మండలంలోని ఏసీ హాస్టల్లో వార్డెన్ డప్ రవికుమార్ ఆధ్వర్యంలో 111వ జయంతి ఉత్సవాలను జగ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ముఖ్య అతిథి హాజరైన పెద్దపల్లి జిల్లా టీడీపీ కార్యదర్శి బూడిదరాజు ఆయన బడుగు వర్గాలు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బూడిదల గణేష్, మంత్రి ఎస్ఐ మహేందర్లు పాల్గొని ప్రసంగించారు. ఎందుకంటే మన భారతదేశంలో ఎన్నో కులాలు, అన్ని కులాలలో ఆర్థికంగా అధికారికంగా బలంగా ఉన్న వాళ్ళు అగ్రకులాల వాళ్ళు. అగ్రకులాల వాళ్ళను మన దళితులము ఎంత రీచ్ కావడానికి ప్రయత్నం చేసినా మనం వాళ్ళని అందుకోలేకపోతున్నాము. మనం అందుకు దగ్గరికి పోవాలని చూసినా కూడా వాళ్ళ ఆగ్రహానికి మనం బలైపోతున్నాము. దానిలో భాగంగా ఈరోజు బాబు జగజ్జన్ రావు గారు మన దళితుల కోసం ఎన్నో త్యాగాలు చేసినప్పుడు ఎన్నో అవమానాలు పడ్డాడు. ఎంతో రాజకీయంగా కూడా చాలా పైకి ఎదిగి మనల్ని ఓ ధరికి తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా అతను రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా చాలా దళితులకు సేవలు చేసిండు. అతని సేవలను గుర్తించి ప్రజలు అతన్ని బాపూజ అని పిలిచిండ్రు. ఇప్పటికీ అతని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈరోజు మనం 111వ జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన వీళ్ళందరికీ, ముఖ్యంగా రవాణకు, హాస్టల్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. అలాగే మాదేపూర్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో, ఐబీ గెస్ట్ హౌస్ ఏరియాలో మరియు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జగ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం మాదేపూర్ జడ్పీటీసీ హసీనాబాను, ఎంపీటీసీ శ్రీదేవి, సర్పంచ్, సంబంధిత అధికారులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cherdama savari honda paina chip chik chak chik chip chik chak chik giranam kannayya palo se papayya parugulato saginche prayanam meedayya రైరయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అరక్లిక్ మీద సవారి చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్కి చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన క్లిక్ సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా శ్రీనగర్ కాలనీ రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బుధవారం రాత్రి తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడి నిర్వహించగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న రెండు బ్రాంచ్ షాపులను ఒక బార్ అండ్ రెస్టారెంట్ మూసివేశారు. బెల్లంపేటలోని జ్యోతి వైన్ షాపు, కలాంజలి వైన్ షాపులలో లూజ్ బాటిల్ మద్యం మరియు నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ప్యాకెట్లు అమ్ముతుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకొని రెండు షాపులపై కేసు నమోదు చేశారు. అలాగే దుర్గభవాని బార్ అండ్ రెస్టారెంట్ నుంచి బయటకు మద్యం బాటిల్ అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది. దీనిపై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దుర్గాభవాని బార్ మీద
బయట లిక్కర్ అమ్మినందుకు కేసు చేశారు. తర్వాత రెండో కేసు జ్యోతి వైన్స్ బెల్లం బెల్లి, దాని మీద లూజ్ అండ్ డైల్యూషన్ రెండు కేసులు చేశారు. డైల్యూషన్ మిక్సింగ్ వెళ్ళింది కాబట్టి కేసు అయింది. తర్వాత కళాంజలి వైన్స్, కళాంజలి వైన్స్ మీద లూజ్ లిక్కర్ ఇప్పుడు కళాంజలి వైన్స్ ఈ షాప్లో మీకు ఏం చేస్తారు సార్? ఎన్ని రోజులు చేస్తారు? అదే అది మా పై ఆఫీసర్లు చెప్తారు. దాని మీద మేము రిపోర్ట్ రాసి పంపాలి, సిఆర్ ఇష్యూ చేసి వాళ్ళకి పంపాలి. డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుంది. అంటే లూజ్ అంటే ఏం దొరికింది సార్? ఇలా బార్లో ఏం దొరికింది సార్? లూజ్ అంటే లూజ్ ఏం దొరకలేదు. బార్లో బార్లో లిక్కర్ బయట అమ్మకం. మంచిర్యాల జిల్లా తాండూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బాబు జగజీవనరావు జయంతి సందర్భంగా తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి ఈసా శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటమి ఎరిగిన నాయకుడు రామ్ అని, ఆయన జీవితం భారతవానికి ఆశం కావాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ ఎస్ఓ కవిత, రేగుల సదయ్య, ఆసాం అలి, రామకృష్ణ, లింగమూర్తి, తిరుపతి రాజలింగు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. గురువారం మంతిల్లో స్వర్గీయ బాబు జగజీవనరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి శ్రీధర్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి 111వ జయంతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జగజీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమ భాగంలో వారిని ఒకసారి స్మరిస్తూ దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా, ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తిగా 4 దశాబ్దాల పాటు కేంద్రంలో వివిధ హోదాల్లో మంత్రిత్వ శాఖలు నిర్వహించి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి ప్రధానంగా బడుగు వర్గాల గురించి, బలహీన వర్గాల గురించి ఒక గుర్తింపు రావాలనే ఆలోచన దృక్పథంతో మరి ప్రధానంగా అందరికీ కూడా ఒక ఆత్మస్థైర్యం కల్పించే విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము చూస్తూ ఉన్న గొప్ప నేతల్లో మన దేశానికి సంబంధించిన ఒక గొప్ప నేత బాబు జగజీవన్ రామ్ గారు. మరి బాబు జగజీవన్ రామ్ గారు వారి కన్న కలలు నవ సమాజాన్ని నిర్మించాలని, వారి ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా వారి ఆదర్శాలను తీసుకొని ఏం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా, ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ, వారి అభివృద్ధి కానీ,
వారు ఆలోచించిన మార్గంలోనే ఈ సంక్షేమ పథకాలని ముందుకు తీసుకెళ్లటం, తద్వారా దళిత సోదరులు సోదరిమల్లు బలహీన వర్గాలకు సంబంధించిన వారికి ఆత్మస్థైర్యం, ఆర్థిక స్థైర్యం, సమాజంలో అందరూ ఒకరుగా అందరు సమానులుగా నిలబడే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మరి వారు చూపెట్టిన వారి ఆలోచన విధానంలో ఒక మార్గం మేము అటు రాష్ట్ర స్థాయిలో ఇటు కేంద్ర స్థాయిలో కూడా తీసుకెళ్లడం ముందుకు జరుగుతోంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ను విజయవంతం చేయాలని మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగర్కు చెందిన వికలాంగుడు ప్రదీప్ కుమార్ సేన్ సైకిల్ యాత్ర మధ్యప్రదేశ్ నుండి బయలుదేరి ఈరోజు తాండూరుకు చేరుకున్నాడు. మధ్యప్రదేశ్ నుండి ఢిల్లీ వరకు సైకిల్పై ఒక వికలాంగుడు స్వచ్ఛ భారత్ను ప్రచారం చేసుకుంటూ రావడం అద్భుతంగా భావిస్తున్నారు. ఈయన సీఎంటీవీ తిరుపతితో మాట్లాడుతూ తాను ఒక వికలాంగునని, ఒక కాలు రైలు ప్రమాదంలో పోయిందన్నారు. నేను ఒక వేలతో 10,000 కిలోమీటర్ల సైకిల్ యాత్రను మొదలుపెట్టానని, ఇప్పటి వరకు 6,400 కిలోమీటర్లు పూర్తి చేశానని చెప్పారు. ఈ యాత్రను 2015 నవంబర్లో ప్రారంభించాలని, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని అన్ని చోట్ల తిరుగుతూ ఇక్కడ మిమ్మల్ని కూడా కోరుతున్నానని అన్నారు. ఇతని వద్దకు చేరిన అనేక మంది ఇతన్ని పొగుడుతూ సెల్ఫీలకు పోటీలు పడుతూ దిగారు. మనం కూడా ఇతన్ని ఆదర్శంగా తీసుకుందాము మరి అంటూ मैं इंदौर मध्य प्रदेश से हूँ और 14 नवंबर 2017 14 नवंबर 2017 को मेरी जर्नी स्टार्ट हुई. 2013 10 अगस्त को एक हरियाणा हादसे में मैंने अपना एक रैली वो दिया, लेकिन हिम्मत नहीं खोई है. आज सभी युवाओं से, सभी देशवासियों से यही कहता हूँ कि चुनौतियों का सामना करें, संघर्ष करें, मेहनत करें और आगे बढ़ें. यह जो मेरी यात्रा है स्वच्छ भारत हित, स्वस्थ भारत हित, पर्यावरण हित, दिव्यांग और सड़क सुरक्षा को लेकर मैं पूरे देश की यात्रा कर रहा हूँ. करीब 10,000 किलोमीटर की मेरी यह यात्रा है और मैं कोशिश कर रहा हूँ 15,000 किलोमीटर चलाने की. जल्द ही यह विश्व रिकॉर्ड दिल्ली में बनेगा. करीब 6,400 किलोमीटर की यात्रा में आज यहाँ पूरी कर चुका हूँ और सभी का बहुत प्यार స్వస్థ భారత్ సైకిల్ చలయే దోడ లగాయే ఇస్ ఆప్ స్వస్థ బనే రహేంగే. पर्यावरण के लिए अगर कहना चाहूँ तो आप सबका जन्मदिन तो आता है ना, आप महाराष्ट्र. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన సోమార్ వరుణ్ కుమార్. 350 లీటర్ల సబ్సిడీ నీలి కిరోసిన్ పట్టుకున్న ఆర్టీఎం టాస్క్ ఫోర్స్ పోలీసులు. మంతని మహాదేవ్పూర్లలో జగ్జీవన్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లిలో 2 బ్రాండ్ షాపులు, 1 బార్ షాప్ను సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు. తాండూరు కస్తూర్బా పాఠశాలలో జగ్జీవన్ రావు జన్మదిన వేడుకలు. జగ్జీవన్ రామ్కు నివాళులర్పించిన మాజీ మంత్రి శ్రీధర్ బాబు. ఈ వికలాంగులు చూసైనా స్వచ్ఛ భారత్ విజయవంతం చేద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మరి కలుసుకుందాం. చాలా బాధపెట్టాను.